ఏపీలో దళితులపై దాష్టికాలు ఆగడం లేదు. తూర్పు గోదావరి జిల్లా కడియంలో ఓ మహిళ అదృశ్యం కేసులో దళితుణ్ణి పోలీస్ స్టేషన్ కు పిలిపించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దళిత యువకుణ్ణి విచక్షణ రహితంగా చిత్రహింసలు చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటన వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన ఓ మంత్రి రాజీ ప్రయత్నాలకు దిగారు. చాగలు మండలం కంగుడుపల్లికి చెందిన వెంకట దుర్గా ప్రసాద్ కు కడియం పోలీసులు చావబాదారు. ఓ మహిళ అదృశ్యానికి సహకరించాడన్న అనుమానంతో నిజానిజాలు తెలుసుకోకుండా తమ ప్రతాపం చూపించారు. పోలీసుల దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో కడియం పోలీసులపై విపక్షాలు, దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఓ మంత్రి చేస్తున్న రాజీ ప్రయత్నాలను బాధితులు అంగీకరించడం లేదు. పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పదిహేడో తారీఖు మధ్యాహ్నం 1 గంటకు తీసుకెళ్లిపోయారు నా భర్తనే. మాకెవరికి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదు ఎక్కడున్నారో ఏంటనేసి. మా రాత్రి 12 ఆ టయానికి మా భర్తతో పాటు వెళ్ళిన ఇంకొక ఇద్దరు మా ఇంటికి వచ్చి ఇలా మీ భర్తని పోలీసులు తీసుకెళ్లారు, ఇలా కొట్టేశారని చెప్పారండి. అప్పటికి మాకెవరు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. 1 గంట ఆ సమయానికి నా భర్త ఫోన్ చేసి ఇలా నన్ను పోలీసులు కొట్టేశారు, పలానా హాస్పిటల్లో ఉన్నానని చెప్పారండి. ఈ లోపు నేను మా బంధువులందరినీ హాస్పిటల్లో ఎక్కడ ఉన్నారని పంపించాను సార్. చావబతుకుల్లో తీసుకొచ్చి హాస్పిటల్లో పాడేశారు సార్. నా భర్త చాలా నీరసంగా ఉన్నాడు, మాకు హెల్ప్ చేయమని కోరుకుంటున్నాను సార్. కేసు వెనక్కి తీసేసుకోండి, మీకు పోలీసులతో అంత వ్యవహారం ఎందుకు, పెద్ద పెద్ద గొడవలు తర్వాత మీకే ఇబ్బంది అనేసి గట్ట చెప్పారు సార్. మాకు డబ్బు గట్ట ఏమి వద్దండి, మాకు కేసే కావాలి, మాకు న్యాయం జరగాలని చెప్పాం సార్. 8:30 9 టైంలో ఎస్ఐ గారు సిఐ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళారు, లోపలికి రమ్మన్నారు ఎస్ఐ గారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంట్రా అన్నారు, సరే వెళ్ళి బండి తీసుకున్నా అన్న, బండి ఇచ్చానని చెప్పాను. లోపల లోపలికి నడవని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు సార్. ఇష్టం దుర్భాషలో ఆడాడు, ఇక్కడ చేతుల మీద కొట్టాడు, చెస్ట్ మీద కొట్టినాడు, ముఖం మీద 2 సార్లు కొట్టాడు సార్. ఇక్కడ తల దగ్గర 2 సార్లు కొట్టగా కిందడిపోయాను. పడిపోయిన తర్వాత యాక్ట్ చేస్తున్నావేంట్రా, యాక్టింగ్ చేస్తున్నావా అని చెప్పి మిగతా కానిస్టేబుల్ లేపారు. లేపితే మళ్ళీ కొట్టారు, ఛాతి మీద తగిలింది. తర్వాత సైన్ చేయమని చెప్పారు. సైన్ చేయడానికి నుంచి నొప్పి లేకపోతే సపోర్ట్ కావాల్సి వచ్చి వేరే వాళ్ళని సపోర్ట్ తీసుకుంటే డ్రామాలు ఆడుతున్నావు ఏంట్రా పెట్టు అని చెప్పి సైన్ చేయించుకున్నారు. సైన్ చేయించుకుని స్టేషన్ నుంచి బయటకు వచ్చా నా ఇంకా ఊపిరి అందక ఎగ ఊపిరి వచ్చింది. ఊపిరి అందకపోతే పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆక్సిజన్ పెట్టి 4 ఇంజెక్షన్లు చేసి 1/2 అవర్ అబ్జర్వేషన్ చేశారు. ఇక్కడ సీరియస్గా ఉంది అని చెప్పి రాజమండ్రి పంపాలని అంటే ఇక్కడ అంబులెన్స్లో పోలీసులే తీసుకొచ్చారు. జగన్ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది చాలా స్పష్టంగా మీకు అర్థమై ఉంటుంది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడంటూ ముద్రవేసి చంపేశారు. దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. మరెంతో మంది దళితులపై దాడులు చేస్తున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు ముప్పాళ్ల సుబ్బారావు. తక్షణమే కడియం ఎస్ఐ శివాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు చెప్పింది చాలా స్పష్టంగా మీకు అర్థమై ఉంటుంది. 1, FIR మ్యాన్ మీ ఉమెన్ మిస్సింగ్ కేసు కట్టింది 6:30 17 తారీఖున. కానీ ఇతన్ని పట్టుకెళ్ళింది 17 తారీఖు మధ్యాహ్నం. అంటే ఏ కేసు లేకుండానే వెంకట ప్రసాద్ని పోలీసు వాళ్ళు పట్టుకెళ్లారనేది దుర్దంగా నిర్దారణంగా తెలుస్తూ ఉంది. అంటే కేసు లేకుండా ఎవరినైనా పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళి అక్రమంగా నిర్బంధిస్తే అది నేరం అవునా కాదో ఈ జిల్లాలో ఉండే అధికారులు, రాష్ట్ర పోలీసు అధికారులు చెప్పాలి. 2, కొట్టే అధికారం ఎవరిచ్చారు? ఆయన కొట్టారు, కింద పడిపోయారు, పోలీసు వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అడ్మిషన్ ఎవరి చేత చేయించారంటే ఉమెన్ మిస్సింగ్కి సంబంధించిన ఆమె భర్త చేత చేయించారు. ఎంత దారుణమైన అంశం చూడండి. కాబట్టి ఇక్కడ పోలీసు వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ కేసును పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం వరకు పోలీసు వాళ్ళు హాస్పిటల్ చుట్టూ మకామా పెట్టారు. అధికారులు ఇక్కడే ఉన్నారు, ప్రకాశం అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, అక్కడ రాజీ చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ భార్య చాలా స్పష్టంగా చెప్పింది, నా భర్తని ఎవరైతే కొట్టారో వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలి అని చెప్పేసి
వాళ్ళు నిలబడి ఉన్నారు. నిన్న సాయంత్రం మేము వచ్చిన తర్వాత అప్పుడు రాత్రి ఎస్ఐ మీద షెడ్యూల్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం అలానే సెక్షన్ 323, 324 ఐపీసీ కింద ఇవన్నీ చూస్తే పోలీసు వాళ్ళు మనుషుల్ని చంపేసేసి మనుషుల్ని ప్రాణాపాయంలో ఉంటే వాళ్ళ నుంచి అది వెలుగు చూడకుండా కాపాడటానికి శక్తి వంచన లేకుండా పనిచేశారు. ఆల్రెడీ మాకు తెలిసిన సమాచారం హోంశాఖ మంత్రిని గారిని కూడా కలిసినట్టుగా ఎస్ఐను సీఏ కలిసినట్టుగా తెలిసింది. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నిలబడ్డారు, ధైర్యంగా నుంచున్నారు. దళితులు కూలి చేసుకుంటే తప్ప ఇంటికి అడవనటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తులు పోలీసు వాళ్ళ మీద దెబ్బలాడొస్తారా? ఎందుకు సాధ్యమా? కాబట్టి చాలా స్పష్టంగా కడియం పోలీస్ స్టేషన్లో 3rd degree మెజర్స్ ఉపయోగించారు, చిత్రహింసలకు గురి చేశారు. పర్యవసానమే చనిపోయినవలసిన వ్యక్తి బతికాడు, అదృష్టం కొద్దీ బతికారు కాబట్టి వీళ్ళ బతుకులు కొంతవరకు ఉపశమనం కలిగింది. ఏదేమైనప్పటికి కూడాను పోలీసులు చేసిన చట్ట వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద రాజీ పడకుండా అధికారులు చర్య తీసుకొని పోలీసు వ్యవస్థ యొక్క పరువు ప్రతిష్టలను కాపాడాలని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, ఇక దళిత యువకుడిపై పోలీసుల దాష్టికానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి అందుబాటులో ఉన్నారు. అయ్యప్ప, తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దళిత యువకుడిని విచారణకు పిలిచి అతను చిత్రహింసలకు పాల్పడ్డారని చెప్పి బాధితులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పెద్ద దుమారం రేపిందని చెప్పొచ్చు. దీనికి చెప్తున్న బాధిత కుటుంబాలు చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే ఏదైతే తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం కుకుడు దుర్గకు చెందినటువంటి వడ్డే వెంకట దుర్గా ప్రసాద్ అనే యువకుడు సంబంధించి కూడా ఒక దళిత యువకుడిని ఈ నెల 17వ తేదీన కడియం పోలీసు సంబంధించి కూడా స్టేషన్ కు విచారణ నిమిత్తం పిలిపించి చిత్రహింసలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే ఒక మహిళ అదృశ్యమైన కేసు సంబంధించి కూడా కడియం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కడియం పోలీసులు ఏదైతే ఈ వడ్డే వెంకట దుర్గా ప్రసాద్ ను విచారణ నిమిత్తం చాగల్లు మండలం నుంచి పిలిపించి కడియం పోలీస్ స్టేషన్ లో నానా హింసలు చూపెట్టారని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని ఆ సమయంలో ఆస్తమా ఉబ్బసం బాగా ఎక్కువ ఉండడంతో అతను తీవ్ర ఇబ్బందులు పడ్డాన్ని గమనించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుని దీనికి సంబంధించి కూడా రాజమహేంద్రలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందించిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఐసీయూ వద్ద కూడా కుటుంబ సభ్యులను వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. అది ఎట్టకేలకు దీనికి సంబంధించి కూడా గడిచిన 24 గంటలకు కూడా చాలా ఒత్తిడి వచ్చినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధి అండదండలతో పూర్తి స్థాయిలో ఈ పోలీసులకు సంబంధించి కూడా కేసును రాజీ తీసుకోమని ఒత్తిడి చేసినట్లుగా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయినప్పటికీ కూడా తామంతా ఎట్టి పరిస్థితులను ఒప్పుకునేది లేదని సత్యమేర అనడంతో ఎట్టకేలకు ఆ పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనిపై సీరియస్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దళితులపై దాడులు అధికమయ్యాయని అదేవిధంగా గతంలోనే డాక్టర్ సుధాకర్ కూడా ఇదే విధంగా తీవ్ర హింసలు పడ్డారు. అదేవిధంగా చూసుకోవచ్చని పెద్ద ఎత్తున అయితే పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. శాంతి భద్రతలను పరిరక్షించాల్సినటువంటి పోలీసులే ఈ విధంగా ఏదైతే నిందితులు అభియోగం మోపి ఈ విధంగా అమాయకులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఓ వ్యక్తికి సంబంధించి కూడా ఏదైతే తణుకు పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా పోలీసులు కూడా ఇదే రీతిలో ఒక వ్యక్తికి చిత్రహింసలు పెడుతుండటంతో అతను చనిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో రక్షణ కల్పించాల్సినటువంటి కాకీలే ఈ విధంగా కర్కశంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ న్యాయవాది ముప్పల సబ్బారు కూడా విమర్శలు చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనిపై కఠినంగా చర్యలు వ్యవహరించాలని కోరుతున్నారు. ఎవరైతే ఈ అంశానికి పాల్పడినట్లుగా అభియోగం మోపినట్టుగా ఉన్నటువంటి కడియం ఎస్ఐ శివాజీతో పాటు ఇతర పోలీసు అధికారులపై కూడా తక్షణ చర్యలు తీసుకోవడం ఏదేమైనప్పటికీ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముప్పల సుబ్బారావు డిమాండ్ చేస్తున్నారు. థాంక్యూ అయ్యప్ప.